नमस्ते वेलकम टू एवन टीवी न्यूज़ ना पेर लक्ष्मी नाग इक डीटेल्स चूस्ते विजयनगर जिला गजपति नगर में पंचायती मरी रिक्षा कार्मिकुलु रास्ता रोको चेशारु उद्देश्य सीएडीयू जिला कार्यदर्शि वी लक्ष्मी मालातू रामभद्रपुर पंचायती कार्मिकुलु नेटिकी 26 रोजुलुगा जीवो नंबर 57 प्रकार 10,000 रूपये जीतम इव्वालनी पीएफ ईएसआई सौकर्यं कल्पिंचालनी डिमांड चेस्तू समे चेस्तुन्नारु रामभद्रपुर पंचायती 65 లక్షల వరకు ఆదాయం వస్తుంది అయినా అక్కడ పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు 7500 రూపాయలు మాత్రమే మరియు 8000 రూపాయలు మాత్రమే జీతం ఇచ్చి పని చేయించుకుంటున్నారు అన్నారు వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయాలని 26 రోజులుగా సమ్మె చేస్తున్న పంచాయతీ ప్రెసిడెంట్ ఎంపీడీఓ ఈపీఓ ఆర్టీ స్పందించకపోవడం దుర్మార్గమని తెలిపారు నిన్న చర్చలు చేస్తామని పంచాయతీ కార్మికులు సిఐటియు నాకెల్ని పిలిపించి వారిపై దాడికి చేయడానికి సిఐటియు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది కావున ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు డిపిఓ కలగజేసుకొని వెంటనే రామభద్రపురం పంచాయతీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని లేని ఎడల జిల్లా వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జి కృష్ణ కే కృష్ణ లక్ష్మణ భాస్కర్ రావు జే రాము తైతర్లు పాల్గొన్నారు కార్మికులు పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు పెంచాలని గవర్నమెంట్ ఇచ్చిన జీవో నంబర్ 57 26 రోజులుగా సమ్మె చేస్తున్నారు నేటికి కూడా అధికారులు గాని ఈపీఓ గారు గాని కలెక్టర్ గారు గాని స్పందించి వాళ్ళ సమస్యల పరిష్కారం చేయడం లేదు సుమారు 14 మంది పంచాయతీ కార్మికులు ఉంటే 5,700-8,000 రూపాయలు జీతం ఇచ్చి నేటికి వాళ్ళతో వెట్టి చాకరి చేయించుకుంటున్నారు కావున పంచాయతీ కార్మికులు పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు పెంచాలని గవర్నమెంట్ ఇచ్చిన జీవో నంబర్ 57 ప్రకారం 10,000 రూపాయల జీతం ఇవ్వాలని 137 జీవోల ప్రకారం పిఎంఓ ఈఎస్ఐ అలాగే గుర్తింపు కార్డులు ఉద్యోగ భద్రత కల్పించాలని సమ్మె చేస్తున్న కార్మికులపైన రామభద్రపురం పంచాయతీ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు ఇతర సిబ్బంది దాడి చేశారు ఆ దాడిని పంచాయతీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గా సిఐడియు జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకవైపు చర్చలకు పిలిచే ఇంకోవైపు పంచాయతీ కార్మికులు దళితులు పేదవారని చెప్పేసి దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే కార్మికులకి క్షమాపణ చెప్పాలి అలాగే ఇప్పటికైనా డిపిఓ కలెక్టర్ గారు పంచాయతీ ప్రెసిడెంట్ ఎంపీడీఓ యువపిఆర్డి కలుగు చేసుకొని వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి వాళ్ళ జీతాలు పెంచాలి లేని ఎడల పంచాయతీ కార్మికులకి ఎవరు లేరనుకుంటున్నారేమో వాళ్ళకి అండగా జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్మికులు గ్రీన్ అంబాసిడర్లు సిఐడి మహబూబాబాద్ జిల్లా మరిపెడ కార్గిల్ విజయ దివస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు దేశం కోసం పోరాడి అమరులైన సైనికులను బీజేపీ నాయకులు ధర్మారావులతో పాటు స్థానిక నాయకులు స్మరించుకుని పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో కార్గిల్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గాదే రాంబాబు ఆధ్వర్యంలో ఎన్సీసీ స్టూడెంట్స్ స్థానికులు కార్గిల్ విజయ దివస్ ను ఘనంగా నిర్వహించారు కార్గిల్ స్తూపానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు దేశంలో శ్రీనగర్లో తొలి కార్గిల్ స్తూపం ఏర్పాటు చేయగా ద్వితీయ స్తూపం మరిపెడలో నిర్మించారు కార్గిల్ పోరులో వీరమరణం పొందిన సైనికుల ఆత్మత్యాగం వెలకట్టలేనిదని ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయ దివస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి మరిపెడ మండల కేంద్ర మాజీ సర్పంచ్ రామ్లాల్ గోపికృష్ణ గంగాచారి తదితరులు పాల్గొన్నారు సోదరులందరికీ అదే విధంగా పత్రికా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన దేశాన్ని ఎన్నో ఉద్యమాలలో దేశాన్ని రక్షించి వందలాది వేలాది మంది మరి జవాన్లు అసలు బాసి ఈ దేశాన్ని రక్షిస్తున్న తరుణంలో ఒకట కాలుగురు యుద్ధంలో కూడా భిన్నమైన మరి ప్రకృతికి విరుద్ధంగా ఆడ వీర పోరాటం చేసి ఎంతోమంది సైనికులు మరి అసలు భాషి మన దేశాన్ని
రక్షించడం జరిగింది. వారి కొరకు మనం ఏం చేసినా ఎంత చేసినా తక్కువే నేను భావిస్తున్నాను. మరి ఈరోజు రాంబాబు గారు మరి వారిని జ్ఞాపకార్థం ఇక్కడ ఒక స్థూపాన్ని చక్కగా నిర్మించుకొని ప్రతి సంవత్సరం వారిని చేసుకుంటూ నిజంగా సైనికులలో ఒక మళ్ళా రేపు రాబోయే రోజులలో ఆత్మస్వర్యాన్ని పెంచుకోవడానికి చిన్నంగా ఈ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసుకొని విజయవంతం చేసుకుంటున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికులకి కాదు ఈ దేశ రక్షణ ఏదైనా కూడా భారత ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండి అనుకుంటూ పాటించాలని నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం చేస్తున్నాను. జై హింద్. ధన్యవాద్. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో వీరభద్రం ముత్యం ద్వారా జలపాతం వీక్షించేందుకు 80 మంది అడవిలోకి వెళ్లగా తిరుగు ప్రయాణంలో వాగు ఉధృతి పెరగడంతో దాటరేక అక్కడే చిక్కుకుపోయారు. వీరంతా ఖమ్మం హనుమకొండ కరీంనగర్ వరంగల్ జిల్లాలకు చెందినవారు. చీకటి పడటంతో నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయారు. భయభ్రాంతులకు గురై వారు 100కు ఫోన్ చేయగా కాలందుకున్న జిల్లా ఎస్పీ వారికి తగు జాగ్రత్తలు చెప్పి హుటాహుటిన జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను స్థానిక పోలీస్ స్టేషన్ సిఐఎస్ఐలను అప్రమత్తం చేసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ వారిని కాపాడేందుకు 50 మంది డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ పోలీస్ సిబ్బందిని కేటాయించి రెస్క్యూ చర్యల్లో నిమగ్నం చేశారు. తదనుగుణంగా తగు చర్యలు జాగ్రత్తలు చేపట్టారు. కాగా రాత్రంతా జిల్లా ఎస్పీ పోలీస్ బృందాలు నిరంతరం గాలింపు చర్యలు చేపట్టగా ఎట్టికేకలకు 80 మందిని సురక్షితంగా కాపాడి వారికి ఆహారం మందులు అందజేశారు. జిల్లా ఎస్పీ గౌషా ఆలమై పిఎస్పీ నాయకత్వంలో ఏసీపీ ఏడూరు నాగారం సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ వెంకటాపురం సిఐ కుమార్ ఎస్ఐలు కొప్పుల తిరుపతిరావు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాత్రంతా ముమ్మరంగా శ్రమించి పర్యాటకులను సురక్షితంగా రక్షించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున దయచేసి ఎవరూ కూడా నిషేధించబడ్డ ప్రాంతాల్లో పర్యటించరాదన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇంటి నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ నాగరాజు ఎంపీడీఓ బాబు ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. और अपना पारी के परमिट का एक अपने चार आदमी वो क्या कर रहे हो? तो सर्च कर रहा था. ये आदमी बोला वो तो पहले पता लगा कि नहीं है, वहाँ वापस नहीं है. नहीं अपने को पता नहीं चला है ना, हमारे को पता नहीं चला, नेटवर्क नहीं है ना. बात को आपका ऐसा ही सब नहीं नहीं पता नहीं, हमारे को अभी तक पता नहीं था. इसके लिए एक वॉकी टॉकी भेज दी, इधर एक वॉकी टॉकी था लेने के लिए. वॉकी टॉकी यहाँ से आपको आवाज नहीं आ रहा? हाँ वही था. वो कम्युनिकेशन नहीं हो पा रहा? कम्युनिकेशन नहीं हो रहा. ठीक है, कोई बात नहीं. अभी आपके पार्टी में स्टेशन है? हाँ वही. अभी आप ड्यूटी जाएंगे ना, बैंक कार्ड लेके आएंगे? हाँ वही सर. लेके आके वापस जाएंगे सर? वापस जाके फिर वो विड्रॉ कर लेंगे. वो 5 लोग उधर भेजे हैं, उनका स्टेटस क्या है? सर्चिंग है वो पूरा. कम्युनिकेशन उधर कम्युनिकेशन नहीं हो रहा है उनका? उनसे भी कम्युनिकेशन? कम्युनिकेशन नहीं हो रहा. आपका और उनका कम्युनिकेशन नहीं हो रहा? नहीं हो रहा. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం సూచన సందర్భంగా వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించినందున కామారెడ్డి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప అనవసరంగా ప్రజలు బయటకు వెళ్లొద్దని, ప్రయాణాలు పెట్టుకోవద్దని, విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించినందున పిల్లలు బయటకు వెళ్లకుండా చూడాలని తెలిపారు. చెరువులు ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయన్నారు. ప్రాజెక్టు నుండి నీరు విడుదల చేస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కైలాస్ నాల ప్రాజెక్టు నుండి నీరు విడుదల చేస్తున్నందున ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల్లోని చిన్నతక్కడ్పల్లి, తుద్గాల్ గ్రామాలు తదితర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అదేవిధంగా నేడు నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా నిండే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు పరిధిలోని దామరంచ, గుండెనెమలి, పుల్కల్, గోజగావ్, సిర్పూర్ లోతట్ట గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదని, కాబట్టి ఎవరూ కూడా వాగులు పరిసర ప్రాంతాల్లోని పొలాలకు పనులకు వెళ్లొద్దని, చేపల వేటకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎక్కువ నీటి ప్రవాహం ద్వారా కొన్ని రోడ్లపైన నీరు నిలిచే ప్రమాదం ఉన్నదని, ప్రవహించే నీటిని అప్పటికప్పుడే దాటుకుంటూ వెళ్లే ప్రయత్నం చేయరాదని, నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని తెలిపారు.
జిల్లా విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, భారీ వర్షాల వల్ల విద్యుత్ తీగలు క్రిందకు వచ్చినట్లు తమ దృష్టికి వస్తే వెంటనే అధికారులకు తెలపాలని కోరారు. అలాగే ప్రజలెవరూ కూడా విద్యుత్ స్తంభాలను తాకరాదని, పశువులను కూడా వెళ్లకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉన్న గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఇబ్బందులున్నా తక్షణమే వైద్య సేవలకు జిల్లా హెల్ప్ లైన్ నెంబర్ 08468220069 సంప్రదించాలన్నారు. వైద్యాధికారులు, తహసీల్దారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఎల్లవేళ అప్రమత్తంగా ఉన్నారని, వారు తక్షణమే స్పందించి అవసరమైన సహాయం అందిస్తారని తెలిపారు. ఇప్పుడు ఈరోజు మనకి కామారెడ్డి జిల్లాకి హై అలర్ట్ ప్రకటించడం జరిగింది కాబట్టి అందరికీ నా విజ్ఞప్తి, అనవసరంగా ఇక్కడ కూడా ట్రావెల్ ప్లాన్ చేయకండి. అన్ని స్కూల్స్కి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లలందరికీ ఎక్కడ కూడా బయట పోకుండా చూడండి. మీరందరు కూడా ఇది ఊరు బయటికి పోవడానికి ప్లాన్స్ దయచేసి ఎవరు కూడా చేయకండి. ఎందుకంటే మనకి అన్ని ట్యాంక్స్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు నిండుతున్నాయి, ఆ గేట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది, నీళ్లు ప్రాజెక్టుల నుంచి వదిలేయడం జరుగుతుంది. సో కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఇప్పుడే మన రిలీజ్ అవుతుంది నీళ్లు. సో అక్కడ డౌన్ స్ట్రీమ్లో ఉన్న చిన్న తక్కడపల్లి, తుబ్దల్ అట్లాంటివి గ్రామాలు, నిజాం సాగర్ కూడా ఈరోజే నిండిపోయే అవకాశం ఉంది. సో అన్ని మన డౌన్ స్ట్రీమ్లో ఉన్న గ్రామాలు, దామరంచ, పుల్కల్, గుండెనెమ్లి, అటువైపు గోజేగావ్, ఇంకా సిర్పూర్, వీళ్ళందరూ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా దయచేసి చేపలు వేటకు లేదా పొలాల్లోకి, వాగు వద్ద ఉన్న పొలాలకి దయచేసి పోకూడదు. ప్రాణం కంటే ముఖ్యమైనది ఏది కాదు కాబట్టి అట్లాంటివి సిచ్యువేషన్లో ఎవరు కూడా రాకూడదు అని మా విజ్ఞప్తి. ఇంకా మనకి కొన్ని రోడ్స్ అయితే నిండిపోయే అవకాశం ఉంటుంది ఎక్కువ ఫ్లో వచ్చేస్తే. సో అది 4-5 గంటల్లోనే అది నీళ్లు తగ్గిపోతుంది కాబట్టి అప్పటికే అది క్రాస్ చేయాలని ఎవరు కూడా దయచేసి ప్రయత్నాలు చేయకూడదు. నీళ్ళలో కొట్టుకుపోయిన తర్వాత అది చాలా కష్టంగా ఉంటుంది, జనాలకి అది చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లాంటివి కూడా ప్రయత్నాలు దయచేసి ఈరోజు ఎవరు కూడా చేయకూడదు. ఇంకా మనకి ఒక ఇంపార్టెంట్ సూచనలు అందరికీ ఏముందంటే, మన కరెంట్ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉంది. ఎక్కడైనా పోల్స్ ఈ భారీ వర్షాల వల్ల తీగలు కిందికి వస్తున్నాయంటే వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అట్లాంటివి మీ దృష్టిలో వచ్చేస్తే దయచేసి మాకు చెప్పండి. కానీ దానికి మన పశువులకి, మన మన అందరూ, మన మనుషులు కూడా అక్కడ ఇది టచ్ చేసుకొని ప్రాణానికి ప్రమాదం అవుతుంది కాబట్టి పొలాల్లోకి ఇట్లాంటివి వెళ్ళి ఆ సిచ్యువేషన్ మనం దాంట్లో రాకుండా, గర్భిణీ స్త్రీలు ఉన్నారు వాళ్ళ సమాచారం మా దగ్గర రాకుండా గర్భిణానికి చేస్తాం కాబట్టి. ముఖ్యంగా మీకు పాత ఇండ్లు ఉంది, మట్టి గోడలు ఉన్నాయి, అది రాత్రికి కూడా ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ దయచేసి అట్లాంటివి ఇంట్లో ఉండొద్దు. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సెంటర్స్కి భారత సైన్యానికి చెందిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ నేరెడ్మెట్ వాయుపూరిలోని ఆర్మీ హౌసింగ్ సొసైటీలో కార్గిల్ విజయ్ దివాన్ను స్మరించుకుంటూ ఘనంగా నిర్వహించారు, మాజీ సైనికుల్ని సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ సైనిక ఉద్యోగి గోపు రామరెడ్డి మాట్లాడుతూ 1999లో కార్గిల్ లడక్లో 60 రోజులకు పైగా యుద్ధం జరిగిందని, తర్వాత పాకిస్తాన్ దళాలపై ఆర్మీ సాధించిన విజయాన్ని స్మరించుకుంటుందన్నారు. మాతృభూమి రక్షణ కోసం సర్వస్వం త్యాగం చేసిన వీర సైనికులకు నా పాదాభివందనమని అన్నారు. పాకిస్తాన్పై విజయం సాధించి ఈరోజు భారతదేశ అసమానమైన యోధుల ధైర్యాన్ని తెరపైకి చేస్తూ వారు ఎల్లప్పుడూ దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. मैं जो कारगिल में जहां पे आगे लड़के हुआ ऑनरी कैप्टन पंकज त्रिपाठी जी, ऑनरी सुब्रत
ऑनरी कृपया उपस्थित हो। द्वारा सम्मानित किया जाना बहुत ही गौरव का विषय है। जय भारती, जय भारती, जय भारती, जय भारती, राधा कृष्ण माला, जय सूरज पर सोने की चिड़िया करती हम बसेरा, जो भारत देश है। माजी సైనికులని ముగ్గురు లెఫ్టినెంట్ జనరల్స్, ముగ్గురు మేజర్ జనరల్స్, 8 మంది కలనల్స్, దాదాపు 30 మంది జవాన్ చేసిన వాళ్ళని ఆర్మీ నేవల్ ఫోర్స్ నుంచి ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి శ్రీనగర్ నుంచి ద్రాస్ కార్గిల్ బటాలిక్ సెంటర్లో ఉన్న వార్ మెమోరియల్ అన్నీ విజిట్ చేసి ఆ అమరులైన సైనికులకు ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీ ఆర్గనైజ్ చేయడం. అలాగే 24వ సంవత్సరం వసంతాలు జరుపుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీకి అదొక ట్రయల్ రిహార్సల్గా చేయడం అనేది జరగడం మన ఇండియన్ ఆర్మీ నార్థన్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడడం జరిగింది. అంటే ఆ క్లిష్ట పరిస్థితులు ఏమి అనుభవం లేకుండా ఏ ఫోర్స్ పనిచేసింది ఆ ఒక్క విషయం చెప్తే చాలు ఏ ఫోర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉండింది అని. అందుకే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి రమణారెడ్డి గారి పోలీస్ అధికారి लेकिन ये तो फ्रेंडली पुलिस का जैसा बनाया है साहब ने, तो साहब का हिस्ट्री में मैंने तो जहाँ पे जहाँ कमीशन लिया था आर्मी में या पुलिस में, जहाँ पे एसपी उसके बाद कमिश्नर अलग अलग जगह में, यहाँ पे यूनाइटेड एपी में जब आंध्र प्रदेश पुलिस अकादमी का डायरेक्टर था, हजारों का जहाँ पे डीएसपी से लेकर सुबह एसआई से लेकर एसआई सीए डीएसपी को ट्रेनिंग दिया गया वहाँ पे डायरेक्टर. ऑल द बेस्ट एंड आई विश all your families all the best. Those people who are not here, I wish you all of you all the best. May ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యడి హుస్సేన్ దేవస్థానాన్ని జిల్లా పోలీస్ అధికారి ఉదయ్ కుమార్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి వచ్చిన జిల్లా పోలీస్ అధికారిని డప్పు బాజా భజంతులతో ఘనస్వాగతం పలికారు. హుస్సేన్ దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో శాల్వాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారి ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా రుయ్యడి మొహరం పండుగ నిలుస్తుందన్నారు. ప్రజలందరూ శాంతి భద్రతలను కాపాడుకుంటూ ఐక్యతతో మెలగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, రెడ్డి సంఘం అధ్యక్షులు నిమ్మల సుదర్శన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పుండ్రు పోతిరెడ్డి, సిఐ సైదారావు, ఎస్ఐ ధనుశ్రీ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండలంలో రుయ్యడి గ్రామం ఇక్కడ వీర్ల పండుగ మీ అందరూ తెలుసు చాలా ఘనంగా ప్రతి సంవత్సరం
చుట్టుపక్కల నుంచి ప్రతి వ్యక్తి కూడా వచ్చి ఇక్కడ అటెండ్ అవుతారు. ఇది 29th రోజు లాస్ట్ డే ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు నేను చూస్తానికి ఇక్కడికి రావడం జరిగింది. చూసిన తర్వాత చాలా హ్యాపీగా, ఎందుకంటే విలేజ్ మొత్తం కూడా ఇంత మంచిగా యూనిట్గా ఉండి దీన్ని ఒక ఘనంగా అన్ని మతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఘనంగా జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ప్రజలందరూ కూడా నేను ఒకటే చెప్పేది ఏంటంటే ఈ యొక్క దేవుడి దీవెనలతోటి అందరూ కూడా సంఘటితంగా ఉండి మంచిగా డెవలప్ కావాలని, అన్ని రంగాల్లో పిల్లల చదువుల్లో కానీ వ్యవసాయంలో కానీ అందరూ మంచిగా డెవలప్ కావాలని, ఈ రేపు 29th జరిగే మూరం కూడా పీస్ఫుల్గా ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కాకుండా ఉండడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము బందోబస్తు కూడా ప్రాపర్గా వేస్తున్నాం. మేము వీళ్ళందరూ కూడా పాల్గొని మంచిగా ఉత్సాహంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా వీమాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి గడపకు ఆర్థిక తోడ్పాటు అందుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు పేర్కొన్నారు. చీడికాడ మండలంలో అల్బీపట్నం, కేఎల్బీపట్నం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేశారు. 20 లక్షల రూపాయల డ్రైనేజీ కొరకు మంజూరు చేశారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రతి ఇంటికి 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల దాకా వివిధ పథకాల ద్వారా అందుతున్నాయన్నారు. పిల్లల చదువుల విషయానికి వస్తే వారు ఎంతవరకు చదువుకున్నా మొత్తం ఖర్చంతా ప్రభుత్వమే వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు. రైతులకు పంటలు సాగు చేసేందుకు ఏడాదికి 13,500 రూపాయలు ఇస్తున్నారన్నారు. సాగు చేసి పంట నష్టపోయి ఉంటే పంట బీమా ఇచ్చి ఆదుకుంటున్నారన్నారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి వచ్చే విత్తనాల సరఫరా చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలను గ్రామాలకు పంపి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకుని ముఖ్యమంత్రి పంపిస్తున్నారన్నారు. గడప గడపకున్న ప్రభుత్వంలో చిన్న చిన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మనోజ్ కదా, మనోజ్ సార్ చేత పద్దెనిమిది లేదు 3 సంవత్సరాలు అనుకున్నా ఆట ఉందా మీకు ఎవరికి తెలియండి ఎవరికి సార్ నాగరాజు బండారు మీరేనా కనిపిస్తున్నా రైతు భరోసా ఎవరు ఇస్తున్నారు జగన్ ఇస్తున్నారు కడప పొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని కొర్రపాడు రోడ్లో మున్సిపల్ పెట్రోల్ బంకు పక్కన మంత్రుల చేత ప్రారంభించిన రాచమల్లువారి రాజన్న భోజనం 7వ రోజు సందర్భంగా తెల్లన్నము, పప్పు, చిక్కుడుకాయ తాలింపు, రసం, పెరుగు, ఊరగాయ అక్కడికి విచ్చేసిన ప్రజలకు వడ్డించారు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి, పట్టణాధ్యక్షుడు కామశెట్టి బాబు, పట్టణాధ్యక్షురాలు కోనేటి సునంద, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్ కొండా ధనలక్ష్మి, మహిళా నాయకురాలు గుమ్మల్ల పద్మ, పార్వతి, నిర్మల జిల్లా తోకట వీర సంఘం అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ, మరికొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి అన్నం వస్తుంది కలలు
చేసిన తర్వాత ఎవరి పేరు వాళ్ళు జరగవలసిందిగా కోరుతున్నాము. దయచేసి అన్నం వృధా చేయరాదు, స్త్రీలకు ప్రత్యేక క్యూ కలదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసురపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం చాపరాళ్లపల్లి గ్రామం నుండి కుమ్మరిపాడు గ్రామంకు వెళ్లే రహదారిపై పొంగి ప్రవహిస్తున్న పాములేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న క్రమంలో లో లెవెల్ చాప్టర్ వద్ద కొంతమంది వాగు దాటి ప్రయత్నం చేస్తున్న క్రమంలో దానిలో ఇద్దరు మహిళలు కొట్టుకుపోగా ఒకరిని రక్షించారు స్థానికులు. మరో మహిళ కోసం పోలీసులు గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఇద్దరు మహిళలు తల్లి కూతులుగా స్థానికులు తెలిపారు. తల్లి కుంజ సీతమ్మ, భర్త వీరస్వామి వరద ప్రవాహాన్ని కొట్టుకుపోయిన మహిళ అని, రెండవ మహిళ కుమార్తె కుర్షం జ్యోతి, భర్త నాగరాజు స్థానికులు రక్షించారు మహిళ అని తెలిపారు. పోలీసులు స్థానికుల సహాయంతో తల్లి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అన్నా అన్నా నువ్వు జాగ్రత్త అన్నా, ప్లీజ్ అన్నా. ఈయన పట్టుకో, ఈయన పట్టుకో, పిల్లతల్ని పట్టుకో, పిల్లతల్ని పట్టుకో ప్లీజ్. పాని సొత్తం పాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న కిన్నెరసాని తుఫాను కారణంగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పరులుతున్నాయి. రవాణా కూడా నిలిచిపోయింది. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా కూడా ఆగిపోయింది. ప్రజలు రాత్రి వేళలో బయటకు రాలేని పరిస్థితి. విషపు పురుగులు, పాములు, తేళ్లు ఎక్కడ ఏమి ఉంటాయో తెలియని పరిస్థితి. ప్రజలు ఈ తుఫాను కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు ఉధృతంగా ప్రవహించడం వలన కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి.
వరుస తుఫాన్ల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు గత 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల అశ్వరావుపేట మండలంలోని తిరుమలకుంట గ్రామానికి చెందిన తలగాని శ్రీనివాసరావు భార్య పిల్లలతో తన ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రిగా ఒక్కసారిగా ఇల్లు కూలిపోయింది. ఏ ఒక్కరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మేము కూలి పని చేసుకుని బతికేవాళ్ళమని, రోజులాగానే ఈరోజు కూడా కూలి పనులు చేసుకుని వచ్చి ఎప్పటి మాదిరిగానే నిద్రిస్తున్నామని, నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇల్లు కూలడంతో భయభ్రాంతులకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలతో ఇల్లు పూర్తిగా కూలిపోయి నిరాశ్రయులమయ్యామని, మాకు ప్రభుత్వం ద్వారా సహాయం చేస్తారని కోరుకుంటున్నామని తెలిపారు. గాజమ్మకి కూలిపోయి పడిపోయింది. మేము మెల్లగా తూరి వచ్చి సర్వసం కూలిపోయింది. సర్వసం కూలిపోయింది. ఏమేమి అసలు లేని భేదం గాజమ్మకి కూలిపోయి పడిపోయింది. మేము మెల్లగా తూరి వచ్చి సర్వసం కూలిపోయింది. సర్వసం కూలిపోయింది. ఏమేమి అసలు లేని భేదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో తన సోదరి మరో యువకుడితో కలిసి యూట్యూబ్ రీల్స్ చేస్తుందని ఆగ్రహించిన అన్న ఆమెను హత్య చేశారు. ఇల్లందు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ కరుణాకర్ మాట్లాడారు. ఇల్లందు మండలం సిఎస్ పి బస్తీ పంచాయతీ రాజీవ్ నగర్కు చెందిన అజ్మీర్ సంఘవి 21 సంవత్సరాలుంటాయి. సోషల్ మీడియాలో యూట్యూబ్ రీల్స్ చేస్తుందని సోదరుడు హలీలాల్ ఆమెతో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో రోకలి బండ తీసుకుని బలంగా ఆమెను కొట్టాడు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను వైద్యం కోసం ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు, అనంతరం ఖమ్మం మమత ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ ఘటనలో పరారీలో ఉన్న హరిలాల్ను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు సిఐ తెలిపారు. సరదా కోసం చేసిన యూట్యూబ్ రీల్స్ యువతి ప్రాణాలను హరించింది. అర్థమయ్యేలా చెప్పాల్సిన అన్న ఆగ్రహంతో చేసిన క్షణికావేశంలో చెల్లి ప్రాణాలు కోల్పోగా అన్న కటకటాల పాలయ్యాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఈ విషయం తెలిసినటువంటి ఆమె అమ్మయ్య అజ్మీరా హరిలాల్ ఆమెను గతంలో కూడా ఒక 3-4 times హెచ్చరించడం జరిగింది. యూట్యూబ్లో రీల్స్ చేయకూడదని చెప్పి హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆమె అదేవిధంగా యూట్యూబ్లో రీల్స్ చేస్తుందని చెప్పేసి తేదీ 24/7/2023 ఆమెను మైపాల్ నుండి ఇంటికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత యూట్యూబ్లో రీల్స్ చేద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అని ఆమెతోనే ఘర్షణ పడడం జరిగింది. ఈ ఘర్షణ భాగంగా ఇద్దరు అన్నచెల్లెలు ఘర్షణ పడే ప్రస్తావంలో కోపంలో అతను ఇంట్లో ఉన్నటువంటి రోగుల కొండకు తీసుకొని ఆమె తల మీద బలంగా కొట్టడం జరిగింది. దీంతో ఆమె తలకు తీవ్రమైన గాయాలై చిన్నపడి జరిగింది. వెంటనే ఆమెను గవర్నమెంట్ హాస్పిటల్ ఇల్లేందుకు షిఫ్ట్ చేశారు. అక్కడ డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి కండిషన్ చేసి ఉంది అని చెప్పి ఖమ్మంకు షిఫ్ట్ చేయాలని చెప్తే అక్కడ ఖమ్మంలో మమత హాస్పిటల్కు అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా డాక్టర్స్ అడ్మిట్ చేసుకున్న తర్వాత కండిషన్ సీరియస్గా ఉంది, వరంగల్ ఎంబులెన్స్ తీసుకున్నామని రిఫర్ చేశారు. ఈ మమత హాస్పిటల్ నుంచి వరంగల్ ఎంబులెన్స్కు తరలిస్తున్న క్రమంలో మార్గ మధ్యంలో ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది. దీనిపైన మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాము. ఈరోజు ఈ అజ్మీరా హరిలాల్ను పట్టుకోవడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేశాము.
మెదక్ జిల్లాలోని కొల్చారం మండల వ్యాప్తంగా గత వారం రోజులుగా కుంభవృష్టిగా కురుస్తున్న వానలకు వాగులు వంకలు నదులు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ సూచించారు. కొల్చారం మండల వ్యాప్తంగా ఉన్న ప్రమాదకరమైన వంతెనలు బ్రిడ్జ్లను వరద ప్రాంతాలను తన సిబ్బందితో కలిసి గురువారం పరిశీలించారు ఆయన. ఈ సందర్భంగా భవనదుర్గా ప్రాజెక్టు సమీపంలో ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని సూచించారు. పాత ఇండ్లలో నివాసం ఉండేవారు కొన్ని రోజుల పాటు ఇండ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. ఏదైనా ఇబ్బంది వస్తే పోలీసు వారికి 100కు డైల్ కాల్ చేసి సహాయం తీసుకోవాలన్నారు. మంజీరా శివారు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఫోటోలు సెల్ఫీల కొరకు నీటి పైపుల వద్దకు వెళ్ళొద్దని, నీటి వైపుకు వెళ్ళొద్దని సూచించారు. ఏదైతే గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ పొలాలకు వెళ్ళి ఆ మోటార్ సిగ్నల్ చేత అక్కడ తినడం కానీ ఇంకా మోటర్ చేయడానికి కొంచెం సాహసాలు చేయవచ్చు. ఒకవేళ అలాంటి సాహసాలు చేస్తే నిర్ణయాత్మక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ మీరు జరిగింది కాబట్టి దయచేసి మీరు ఆ విధంగా చేయాలని చెప్పేసి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనలో భాగంగా కుప్పం రూరల్ మండలం వెండుగానపల్లిలో మంత్రికి సర్పంచ్ లక్ష్మీ ధర్మచారి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు ప్రజలు. బుధవారం వెండుగానపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెపాట సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. 35 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండి కుప్పంకు చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వగానే అభివృద్ధి చేసి చూపించారు. అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. సంక్షేమ పథకాల అమల్లో సీఎం వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారన్నారు. ఆరోగ్యశ్రీ వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తిస్తారు. అమ్మఒడి ఆసరా అనగానే జగన్మోహన్ రెడ్డిగానే గుర్తిస్తారన్నారు. మరి చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నించారు. నెల రోజుల్లో హంద్రీవా నీరు కుప్పంకు అందుతాయన్నారు. మన కోసం ఇంత చేస్తున్న సీఎం వైఎస్ జగన్కు మనం అండగా నిలబడాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో భరత్కు మద్దతు పలకాలని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ 14 సంవత్సరాలు ఏం చేశాడు ఈ కుప్పం ప్రాంతానికి ముఖ్యమంత్రిగా? ఒక ముఖ్యమంత్రి అనుకుంటే ఎంత చేపడతారు ఏదైనా చేయాలంటే? అదే 5 సంవత్సరాలు ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రాన్ని రూపురేఖలు మార్చాడు. ఏది మన కంబైన్డ్ రాష్ట్రాన్ని తెలంగాణ ఆంధ్ర కలిపి అది వాళ్ళ జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అక్కడ సాగునీటి ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ పరిశ్రమలు కానీ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ తీసుకొచ్చి ఆ జిల్లాను ప్రథమ స్థానంలో రాష్ట్రంలో నిలబెట్టాడు. మరి సొంత జిల్లా కాబట్టి చేయాల. కానీ మనం 14 సంవత్సరాల నుండి మన చంద్రబాబు నాయుడు మన జిల్లాకు ఏం చేశాడు అని అడుగుతా ఉన్నాను. ఏమి చేయకుండా పర్వాలేదు.
కనీసం చాలా నియోజకవర్గానికన్నా చేసుకోవాలి కదా అడుగుతా ఉన్నాను. ఇక్కడ సాగునీటి ప్రాజెక్టు కట్టించాడా, ఏదైనా పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగులుగా ఉండే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడా? ఈరోజు కూడా మీ పిల్లలందరూ మీ కుటుంబ సభ్యులంతా కూడా ఉద్యోగ అవకాశాల కోసం రోజువారీ బెంగళూరు పోతా ఉన్నారు, చెన్నైకి పోతా ఉన్నారు. మరి ఎందుకు ఆ పరిస్థితి అడుగుతా ఉన్నా, నీకు ఎందుకు వేశారు 7 సార్లు ఇక్కడ ఓట్లు, 30 సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉంది, ఏం చేశారు? మరి నీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోకుండా ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయగలుగుతావు? పంచాయతీ ఆయన ఏదైనా ఎదుకుంటే నేను చేస్తానని ఎప్పుడు చెప్పాడు. తిట్ల పురాణం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం లేదా మమ్మల్ని రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి మా అభ్యర్థులను కూడా ఈరోజు భరత్ ఇదే ఉన్నాడు. రోజు మీకు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు దొరుకుతాడు, ఏం పని కావాలంటే చేస్తాడు. ఆ పైకి చూస్తే వాడు కాదు, లేదా పిఎల్ లేదా ఎస్పీఎల్ పాలన జరగడం లేదు. ఆయనే నేరుగా మీతో మాట్లాడతాడు, నేను పిలిస్తే మీ ఊరికి వస్తాడు. మరి ఇలాంటి వ్యక్తి కావాలన్నా హైదరాబాద్లో కూర్చుంటే ఇక్కడి నుంచి గెలిపించి పంపించే వంద మార్గాలతో గెలిపించి పంపించే చంద్రబాబు కావాలన్నా లేదా మన పార్లమెంట్ సభ్యుడు బాగా పనిచేస్తా ఉన్నారు ఈ 5 సంవత్సరాలు మంత్రిని చేస్తానని మీ అందరికి కూడా చెప్పాడు. అదేవిధంగా మంత్రిని పూర్తి చేస్తాను, ఎందుకంటే తప్పకుండా మీరు ఒక మంత్రిని మీ ఇంట్లో వ్యక్తి పిలిపించుకున్నట్లయితే మీకు అందుబాటులో ఉండే వ్యక్తి అనుకో మనకోగా ఉంటాడు భరత్. మరి భరత్ గారిని మంత్రిని చేసుకోవాలంటే మీరు శాసనసభ్యుని చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలా అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ నాకు అవకాశం చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కంచర్ల సూర్యకాంత్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్ఛార్జి మున్రత్తు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టులో కుప్పంలో నారా భువనేశ్వరి ఆగస్టు మొదటి వారం పర్యటించనున్నట్లు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొబైల్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు నారాజు భువనేశ్వరి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఆగస్టులో మహాశక్తికి సంబంధించిన కార్యక్రమం, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కుప్పంలో పాఠశాల ఏర్పాటు చేయడం, ఎన్టీఆర్ సుజలా త్రాగునీరు సంబంధించిన సేవా కార్యక్రమం మళ్లీ పునఃప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఒక సేవా కార్యక్రమంగా చాలా కాలం నుంచి కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ ఇరిగేషన్కి సంబంధించి కూడా ఏదైతే ఇది ఒక దుర్భిక్ష ప్రాంతం, మన వర్షపు నీరు అన్నీ కూడా వృధాగా పాలారులో కలిసిపోయి వేస్ట్గా తమిళనాడు వెళ్ళిపోయినప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఇక్కడ సోమా ప్రాజెక్ట్ కానీ, ఇక్కడ మన రాజనం దగ్గర చెక్ డ్యామ్స్ కానీ, ఇవన్నీ అదేవిధంగా మనకు లోలకుంట దగ్గర దయాలవంక దగ్గర ప్రాజెక్ట్ కూడా చేసాం. చాలా మంచి కార్యక్రమాలు చేసాం, ప్రభుత్వం సహాయం లేనప్పటికీ కూడా. అదేవిధంగా ఈ హెల్త్కి సంబంధించినటువంటిది ముందు మొబైల్ క్లినిక్ చాలా బ్రహ్మాండంగా కుప్పం నియోజకవర్గం అన్ని మండలాల్లో కూడా డాక్టర్లు నర్సులు అదేవిధంగా ఉచితంగా మందులు కూడా పెట్టి పంపించే వాళ్ళం, చాలా సక్సెస్ఫుల్గా అది కూడా జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ సుజల అంటే శుద్ధి చేసినటువంటి నీరు ఒక వెనుకబడినటువంటి ప్రాంతంలో మొట్టమొదట 50 సంవత్సరాల కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున లోకేష్ బాబు గారు ఆ రోజు డీకేపల్లి చెరువు దగ్గర పెట్టినటువంటి కార్యక్రమం, ఈరోజు మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్టీఆర్ మన చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా రాష్ట్రంలో కూడా ఎన్టీఆర్ సుజల కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా విద్యాపరణ ఇప్పుడే సార్ చెప్పారు, చాలామంది పిల్లలకు ఈరోజు మంచి ఉన్నతమైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వడం, అక్కడ ఎన్టీఆర్ స్కూల్స్లోనే కాకుండా మెరిట్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే చాలా అవసరం ఉన్నటువంటి వాళ్లకు ఇతర కాలేజెస్లో కూడా అక్కడ ఫీజు అన్నీ కూడా ఒక క్లినిక్ కూడా ఏర్పాటు చేస్తూ ఆ క్లినిక్లో
చాలా పెద్ద సమస్య ఏదైనా వచ్చినప్పుడు వేరే హాస్పిటల్ కూడా. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున పలు సేవా కార్యక్రమాలు ఎన్నోసార్లుగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మెడికల్ క్యాంప్ కావచ్చు, బ్లడ్ క్యాంప్స్ కావచ్చు, రకరకాల కార్యక్రమాలు, కోవిడ్ టైంలో కూడా మనం ఆక్సిజన్ ప్లాంట్ కావచ్చు, ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు అందించడం జరిగింది. అందులో భాగంగానే వాటిని కొనసాగిస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మొబైల్ మెడికల్ వ్యాన్ని, ఒక క్లినిక్ని ప్రారంభించాలని చెప్పినేసి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ట్రస్టీ నారా భువనేశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారి సూచనలతో నిర్ణయించడం జరిగింది. దాన్ని ప్రారంభించడానికి త్వరలో, మోస్ట్లీ ఆగస్టు ఫస్ట్ వీక్ లోపలే నారా భువనేశ్వర్ గారు కుప్పం నియోజకవర్గానికి రావడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అలాగే పలు పార్టీ తరఫున కార్యక్రమాలు అయితేనేమి, మహాశక్తికి సంబంధించి ప్రోగ్రామ్స్ లాంచింగ్ కానీ, అలాగే సైకిల్ యాత్ర తెలుగు యువత తరఫున ఒక 15 రోజుల పాటు జరిగేటటువంటి సైకిల్ యాత్ర కానీ, అలాగే లక్ష మెజారిటీ లక్ష్యం సంబంధించి సాంగ్స్ని మెలకలు అయితేనేవి వాళ్ళందరినీ చదివిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అట్లా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సీట్లు అలాట్ చేసి వాళ్ళకి అండగా నిలిచినందుకు కుప్పం నియోజకవర్గం. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురంలో గల జిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆయన యొక్క అభిమానులు, శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ దిల్సుక్ నగర్ సాయిబాబా టెంపుల్తో పాటు స్నేహపూరిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆయురారోగ్యాలుగా అష్టైశ్వర్యాలతో సిద్ధించాలని, అలాగే ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికై మంత్రి పదవిని కూడా కైవసం చేసుకోవాలన్నారు. వారు ప్రత్యేక పూజలు కూడా చేశారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడారు. తనను అభిమానించి వర్షం కూడా లెక్క చేయకుండా తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, అలాగే నా యొక్క ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ తాను అందుబాటులో ఉంటానని, అలాగే వర్షాల కారణంగా ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే బయటకు రావాలని, లేని పక్షంలో ఇంట్లోనే ఉండాలని, ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని ఆయన ప్రజలకు హితవు పలికారు. తదనంతరం ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు. ఆయన ఈ ఒక్క పుట్టినరోజే కాదు, ఎన్నెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని, అలాగే తిరిగి ఎన్నిక కావడంతో పాటు మంత్రి పదవిని కూడా కైవసం చేసుకోవాలని, పరిష్కారం కాకుండా ఉన్న ఇళ్ల స్థలాలు పరిష్కారం చేసి ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి మన వాల్మీకి ఎస్టింగ్ పొందించడం జరిగింది. ఆ రోజు నేను సంజయరెడ్డి గారు ఉన్నప్పుడు మైదాన ప్రాంతంలో మాత్రమే ఎస్టింగ్ పెట్టేసి మనల్ని పొందించడం జరిగింది. కాబట్టి గత 70 సంవత్సరాల నుంచి కూడా వాల్మీకి ఎన్నో రకాలుగా పాదయాత్రలు అయితేనేమి, సైకిల్ యాత్ర అయితేనేమి, బస్సు యాత్ర అయితేనేమి, ఇన్ని రకాలుగా పోరాటాలు చేస్తూనే ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. చాలామంది ఉద్యమ నాయకులు ఈ రోజు వరకు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అయినా గత ప్రభుత్వం కూడా అసెంబ్లీతో ఎస్టీబీలో తీర్మానం చేసి పంపడం జరిగింది. అయినా అప్పుడు కూడా ఏం జరగలేదు. ఈ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మన ప్రేతమ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం జరిగింది. వందని కమిషన్ ఏర్పాటు చేసి 3 నెలల పరిధిలో మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి వందన కమిషన్ మొత్తం తిరగడం జరిగింది. తిరిగి సర్వే చేసి ఆ నివేదిక ప్రకారం అసెంబ్లీలో పాస్ చేసి పార్లమెంట్కి పంపడం జరిగింది. ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, శీతాకాల సమావేశాలు. ఈ సమావేశాల్లో ఖచ్చితంగా వాల్మీకి ఎస్టీ ఇంకా ఏర్పాటు చేయాలని, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎంపీ విజయసాయిరెడ్డి గారు లోక్సభలో ఈ వాల్మీకి ప్రస్తావన రావడం జరిగింది. కాబట్టి వాల్మీకి తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన
విజయ సాయిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మా సబ్జెక్టు వాల్మీకి సబ్జెక్టు పార్లమెంట్ లో ఏదైనా ఉద్యోగం కావాలంటే చాలా ఇబ్బందులు ఉంది. మన సచివాలయం ఉద్యోగస్తు సర్టైన్ చేసుకోవాలని ఆశిస్తున్నాము. కాబట్టి ఈ ప్రసక్తి లేదు వదిలే వాల్మీకి ఎస్టీ ప్రసక్తి లేదు. అలాగే విజయ సాయిరెడ్డి గారు నిన్న పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. 7% ఉన్న రిజర్వేషన్ కూడా 9% మా కోరికలు విధించాలని. అలాగే అధోనిలో బోయ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బోయ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు మాట్లాడుతూ వాల్మీకి బోయ జాతి పుట్టుకతోనే గిరిజనులు అని, ఎస్టీలుగా ఉన్న వారిని ఎస్టీలుగా తొలగించి అణిచివేశారన్నారు. గత 70 సంవత్సరాల నుంచి కూడా వాల్మీకులు రోడ్డున పడి పోరాటాల ద్వారా అయితేనేమి, ఉద్యమాల ద్వారా ప్రాంతీయ వ్యత్యాసం తొలగించి ఎస్టీలుగా మార్చాలని అడుగుతూ ఉన్నా ఇంతవరకు ప్రభుత్వాలు కలపలేదని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మన ప్రీతమైన నేత ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసి దానికి రిటైర్డ్ ఆఫీసర్ శామ్యూల్ ఆనంద్ని నియమించడం, 3 నెలల గడువు పెట్టడం జరిగిందన్నారు. వన్ మ్యాన్ కమిషన్ ఆనంద 3 నెలల పరిధిలో రాష్ట్రమంతా పర్యటించి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేయడం జరిగిందన్నారు. ఈ నివేదికను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ప్రస్తుత ప్రభుత్వ అసెంబ్లీలో బిల్లును తీర్మానం చేయడమన్నారు. ఆ బిల్లును పార్లమెంటుకు పంపడం జరిగిందని, కాబట్టి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గౌరవనీయులు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డికి రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గం హస్తినాపురంలో గల జిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆయన యొక్క అభిమానులు, శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఎల్బీ నగర్ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్తో పాటు స్నేహపురిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, అలాగే ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికై మంత్రి పదవిని కూడా కైవసం చేసుకోవాలని వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తనను అభిమానించి వర్షం కూడా లెక్క చేయకుండా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి వర్గరికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, అలాగే నా యొక్క ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. అలాగే వర్షాల కారణంగా ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే బయటకు రావాలని, లేని పక్షంలో ఇంట్లోనే ఉండాలని, ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని ఆయన ప్రజలకు హితవు పలికారు. తదనంతరం వర్కింగ్ ఎల్బీ నగర్ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఆయనకు ఈ ఒక్క పుట్టినరోజే కాదు మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని, అలాగే తిరిగి ఎన్నిక కావడంతో పాటు మంత్రి పదవిని కూడా కైవసం చేసుకోవాలని, పరిష్కారం కాకుండా ఉన్న ఇళ్ల స్థలాలు పరిష్కారం చేసి ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు తెలిపారు. ముందుగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి ఎల్బీ నగర్ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ తరపు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నా. అలాగే ఆయన ఎప్పటికీ కూడా ఆయన ముఖంలో ఉన్న చిరునవ్వు ఎప్పటికీ మాసిపోకూడదని, ఆ చిరునవ్వు చిరకాలం ఉంటూ అందరికీ కూడా ఆయన మంచి స్థాయిలో 100,000 మందికి స్థాయిలో ఉండాలని మనస వాచ కర్మేణ మేము నమ్ముకున్న మా తండ్రి శ్రీ వెంకటస్వామిని కోరుతున్నాం. అలాగే మా యొక్క జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు కూడా ఒక పరిష్కార మార్గాన్ని ఎన్నుకొని మా త్వరలో ఇప్పిస్తారని కోరుచున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎల్బీ నగర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ప్రారంభిస్తున్నాను. అలాగే ఇవాళ సాయిబాబా గుడిలో మరియు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వాళ్ళు ఎల్లప్పుడూ సుఖ సంచాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి నా శుభాకాంక్షలు కోరుతున్నాను. వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్బీ నగర్ కాన్స్టిట్యూషన్ అసోసియేషన్ తరఫున వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్.
ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎల్బీ నగర్ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు భారీ వర్షం ఉంది. గత 3 రోజులుగా రోజు వర్షం చూస్తూనే ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. తెరిచిన మాన్హోల్స్ ముఖ్యంగా, ఎందుకంటే ఈ నీళ్లు డ్రైన్ కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు అక్కడక్కడ మాన్హోల్స్ తెరిచి పెడతారు కాబట్టి వాటిని చూసుకుంటూ జాగ్రత్తగా నడవాలని చెప్పేసి మనవి చేసుకుంటా ఉన్నాము. కాబట్టి దయచేసి అత్యవసర పరిస్థితి ఉంటేనే ఇళ్లకి వెళ్ళి బయటికి వెళ్ళండి. ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ కల్లా ఇంకా భారీ వర్షం ఉంది. మరి హైదరాబాద్ నగరం అంతా కూడా గత 4 రోజులుగా వర్షాలకు ఇబ్బంది పడుతుంది. కాబట్టి అందరం కూడా దయచేసి జాగ్రత్తలు పాటించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఎల్లవేళలా జిహెచ్ఎంసీ ఎమర్జెన్సీ టీమ్స్ కానీ, డిఆర్ఎఫ్ టీమ్ కానీ, మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా సర్వం సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా వెంటనే మాకు తెలియజేయండి. మేము గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో సహా అక్కడ మేము మీకు సహాయపడతాం, అక్కడ హాజరవుతామని చెప్పేసి మనవి చేసుకుంటాం. మరి సార్, మీరు ఈ యొక్క పుట్టినరోజే కాదు సార్, ఎన్నెన్నో పుట్టినరోజు చేసుకోవాలి. అలాగే ఈ వచ్చే ఎలక్షన్లో మీరు ఎమ్మెల్యేగా తిరిగి గెలిచి విజయంతో మోహించి మంత్రి పదవి కూడా కైసం చేసుకోవాలని నేను తండ్రి నేను అనుకున్నా. నా తండ్రి వెంకటేశ్వర స్వామిని మనస వాచ కర్మేణ కర్దిస్తున్నాం సార్. అలాగే ఇది మా ఎల్బీ నగర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంకల్పం కూడా. థ్యాంక్ యూ సార్. ఆధ్వర్యంలోని బోయ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దస్తగిరి నాయుడు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బోయ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు మాట్లాడుతూ, వాల్మీకి బోయ జాతి పుట్టుకతోనే గిరిజనులోని ఎస్టీలుగా ఉన్న వారిని ఎస్టీలుగా తొలగించి అణిచివేశారని అన్నారు. గతంలో 70 సంవత్సరాల నుంచి కూడా వాల్మీకులు రోడ్డున పడి పోరాటాల ద్వారా అయితేనేమి, ఉద్యమాల ద్వారా అయితేనేమి ప్రాంతీయ వ్యత్యాసం తొలగించి ఎస్టీలుగా మార్చాలని అడుగుతూ ఉన్నా ఇంతవరకు ప్రభుత్వాలు కలపలేదని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవనీయుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసి దానికి రిటైర్డ్ ఆఫీసర్ శ్యాముల్ ఆనందని నియమించారని, 3 నెలలు గడువు పెట్టడం జరిగిందని తెలిపారు. ఆ రోజు నిల సంకరెడ్డి గారు ఉన్నట్టు మైదాన ప్రాంతం మాత్రమే ఎస్టీ ప్రదేశ్ మనల్ని తొలగించడం జరిగింది. కాబట్టి గత 70 సంవత్సరాల నుంచి కూడా వాల్మీకి ఎన్నో రకాలుగా పాదయాత్రలు ఎత్తలేమి, సైకిల్ యాత్ర ఎత్తలేమి, బస్సు యాత్ర ఎత్తలేమి, ఇన్ని రకాలుగా పోరాటాలు చేస్తూనే ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. చాలామంది ఉద్యమ నాయకులు ఈ రోజు వరకు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అయినా గత ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఎస్టీ బిల్లు తీర్మానం చేసి పంపడం జరిగింది. అయినా అప్పుడు కూడా ఏం జరగలేదు. ఈ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేసి పంపడం జరిగింది. వన్మెన్ కమిషన్ ఏర్పాటు చేసి లోక్సభలో ఈ వాల్మీకి ప్రస్తావన రావడం జరిగింది. కాబట్టి వాల్మీకి తరఫున ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విజయసాయి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మా సబ్జెక్టు వాల్మీకి సబ్జెక్టు పార్లమెంట్లో ఆయన ప్రస్తావించినందుకు విజయసాయి రెడ్డి గారికి ఏకదాటిగా అందరూ అసలు వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి మా కోరిక గత 70 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే చాలా ఇబ్బందులు పడుతున్నాము. అలాగే శీతాకాల సమావేశాల్లో ప్రస్తుతం జరిగే సమావేశాల్లో ఎస్టీ బిల్లు చేయలేకపోతే తదుపరి ఉద్యమాలు వెంటపడే తరుగుతూ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అవసరమైతే ఢిల్లీ కూడా ముట్టడిస్తాము. కాబట్టి ఆ ప్రస్తావన రాకుండా, అతను లేకుండా, వాల్మీకి బలి చేయకుండా, పోరాటాల్లో ఉద్యమాల్లో బలి చేయకుండా వాల్మీకి న్యాయం చేస్తామని ఆశిస్తున్నాము. కాబట్టి ఈ ప్రసక్తి లేదు వదిలే వాల్మీకి ఎస్టీ ప్రసక్తి లేదు. అలాగే విజయారెడ్డి గారు
నిన్న పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. 7% ఉన్న రిజర్వేషన్ కూడా 9% మారుస్తున్నాము. కాబట్టి ఇంతకుముందు ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న ఎస్టీలు కూడా గిరిజనులు కూడా ఏ మాత్రం వాళ్ళకి నష్టం జరగదు. ఇవి బుల్టన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవంటీవీ న్యూస్. నమస్తే. ఎవ్రీవన్, మెగాస్టార్ బోడా శంకర్ న్యూస్.